హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ఇన్సైట్స్ ఇవాలటి ఈ వీడియోలో ఆర్వీ ఫోర్ హండ్రెడ్ రివాల్ట్ ఈ బైక్ గురించిన డీటెయిల్స్ అలాగే స్పెసిఫికేషన్స్ చెప్పబోతున్నాను రీసెంట్గా నేను ఆర్వీ ఫోర్ హండ్రెడ్ని అయితే పర్చేజ్ చేశాను ఇంక్రీజ్ అయ్యే పెట్రోల్ రేట్ని దృష్టిలో పెట్టుకొని ఈవీకి మారాను సో లెట్ సి ఆర్వీ ఫోర్ హండ్రెడ్ గురించిన స్పెసిఫికేషన్ అలాగే అన్వీలింగ్ సో ఇది ఫ్రెండ్స్ రివాల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ బైక్ ముందు నుంచి లుక్ ఇలా ఉంటుంది ముందుగా మీకు త్రీ సిక్స్టీ వ్యూ ఆఫ్ ద బైక్ చూపిస్తాను ఇది కలర్లో ఉంది గ్లోసీ ఫినిక్స్తో వస్తుంది సో ఇటు నుంచి ఇలా ఉంటుంది దీని వ్యూ చూడొచ్చు చాలా మంచిగా మ్యాచోగా కనిపిస్తుంది ఇప్పుడు మనం వెనక పక్కకు వెళ్దాం ఇది బ్యాక్ వ్యూ టైల్ ల్యాంప్ కూడా చూడొచ్చు ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం సైడ్ వ్యూలో ఇలా కనిపిస్తుంది బైక్ ఇప్పుడు ముందు నుంచి చూద్దాం ఇది ఫ్రంట్ వ్యూ ముందుగా మనం బైక్ కీజ్ గురించి మాట్లాడుకుందాం ఇదండి ఈ బైక్ కీస్ సో దీంట్లో మీ కీస్ ఇలా ఉంటాయి యూనీక్గా ఉంటుంది కీజ్ ఒక విషయం మీకు చెప్పాలి ఈ కీ మీరు చూస్తున్నారుగా దీంతో బైక్ని ఆన్ చేయలేము దీంతో మీరు హ్యాండిల్ లాక్ చేయొచ్చు మీరు హ్యాండిల్ లాక్ ఇక్కడ ఉంటుంది దీని గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో మీరు దీంతో మీరు సీట్ కూడా ఓపెన్ చేయొచ్చు బైక్ని ఆన్ చేసే ఆప్షన్ మీకు దీంట్లో వస్తుంది ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి ఒకటి లాక్ ఇంకోటి అన్లాక్ ఇక్కడ కింద ఉన్న ఎస్ బటన్తో బండి స్టార్ట్ అవుతుంది ఈ బటన్తో నావిగేషన్ ఆప్షన్ వస్తుంది మీరు రివాల్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు నావిగేషన్ ఆప్షన్ చేసుకునే వీలుంటుంది మీరు ఈ బైక్ని ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చు ఇప్పుడు బైక్ని అన్లాక్ చేసి చూపిస్తాను ముందుగా లాక్ చేసి ఆ తర్వాత అన్లాక్ చేస్తే బైక్ అన్లాక్ అవుతుంది సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే బైక్ ఆన్ అవుతుంది ట్యాంక్ దగ్గర ఉన్న బటన్తో కూడా బైక్ని స్టార్ట్ చేయవచ్చు అది మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు బైక్ని స్టార్ట్ చేసి చూద్దాం చూడండి బై బటన్ క్లిక్ చేయగానే బాక్ బైక్ స్టార్ట్ అయిపోయింది మంచి సౌండ్ కూడా వస్తుంది స్టార్ట్ అవగానే ముందుగా బైక్ స్పెసిఫికేషన్ గురించి చెప్తాను తర్వాత ఈ గురి కీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ లుక్ ఇలా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ మీ నంబర్ ప్లేట్ ఫిక్స్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ హెడ్లైట్ ఈ హెడ్లైట్స్ ఎల్ఈడి డిఆర్ఎల్తో ఫిక్స్ అయి వస్తాయి అంటే ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట ఇది మీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అంతేకాదు హై బీమ్ లో బీమ్ కూడా ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లో వస్తుంది తర్వాత ఆన్ చేసి చూపిస్తాను ఇండికేటర్స్కి కూడా ఎల్ఈడితోనే వస్తాయి హెడ్ ల్యాంప్ లో బ్రాండింగ్ కూడా వస్తుంది ఇది మంచి గ్లోజీ ఫినిష్తో ఉన్న ఒక హెడ్ ల్యాంప్ ఇప్పుడు ఇండికేటర్స్ని ఆన్ చేద్దాం ఇండికేటర్ స్విచ్ హ్యాండిల్ పైన లెఫ్ట్లో ఉంటుంది ఇండికేటర్ ఆన్ చేశాక ఇలా ఉంటుంది అలాగే హై బీమ్ స్విచ్ కూడా ఇక్కడే ఉంటుంది హై బీమ్ ఆన్ అయ్యింది హై బీమ్లో చాలా లైటింగ్ వస్తుంది దీంట్లో అన్ని బల్బ్స్ ఎల్ఈడితోనే ఫిక్స్ అయ్యాయి అదొక ప్లస్ పాయింట్ ఈ బైక్కి ఇప్పుడు బైక్ని ఆఫ్ చేసేస్తున్నాను హై బీమ్ ఇండికేటర్ని ఆఫ్ చేసి ఇక్కడ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇప్పుడు ఈ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చి చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ దీని సస్పెన్షన్ గురించి చెప్పాలంటే ఫ్రంట్లో యుఎస్డి ఫోర్ సస్పెన్షన్ ఉంటుంది అందరికీ తెలిసిందే చాలా మంచి విషయం యూఎస్డి సస్పెన్షన్ ఉండడం దీంతో మీ రైడింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు రేర్ సస్పెన్షన్ చూద్దాం రేర్లో మీకు మీకు మోనో షాక్స్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్ మాడగాడు చూస్తే మంచి గ్లాసీ లుక్తో ఉంటుంది బ్లాక్ కలర్లో మంచి గ్లాసీ లుక్లో ఉంటుంది రెడ్లో కొంచెం డల్గా ఉంటుంది కొంచెం కర్వ్డ్ డిజైన్తో వస్తుంది దీని మడగాడు టైర్స్ గురించి చెప్పాలంటే టైర్స్ దీంట్లో మీకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి ఎంఆర్ఎఫ్ బ్రాండ్ని యూజ్ చేశారు కంపెనీ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి నైంటీ బై ఎయిటీ రేర్ చూద్దాం రేర్ కొంచెం టైర్ వైడ్గా ఇచ్చారు దీని సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ రేర్ టైర్ వైడ్ ఉండడం వల్ల చూడ్డానికి చాలా బాగుంటుంది సో దీన్ని వీల్ చూస్తే అలాయ్ వీల్ వస్తాయి సెవెంటీన్ ఇంచెస్ యునిక్ డిజైన్తో వస్తాయి వీల్స్ చూడ్డానికి డిజైన్ చాలా బాగుంటుంది బ్రేక్ గురించి చెప్పాలంటే దీంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తాయి ఫ్రంట్లో టూ ఫార్టీ ఎంఎం డిస్క్ అలాగే రేర్లో కూడా టూ ఫార్టీ ఎంఎం సైజే వస్తుంది బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఇది కాంబే బ్రేకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని మీరు ఒకవేళ రేర్ బ్రేక్ని కొడితే ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుంది మీ స్పీడ్ని బట్టి ట్వంటీ థర్టీ ఫార్టీ ఏ స్పీడ్లో ఉంటారో దాన్ని బట్టి నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రిఫ్లెక్టర్స్ వస్తాయి టూ సైడ్స్లో లెఫ్ట్ అండ్ రైట్ సో ఇది ఇటుపక్క వ్యూ ట్యాంక్ పైన చూసినట్టయితే రివర్డ్ బ్రాండింగ్ వస్తుంది ట్యాంక్ ని మంచి కర్వ్ డిజైన్లో ఇచ్చారు కింద ఫుట్ రెస్ట్ దగ్గర ఆర్బీ ఫోర్ హండ్రెడ్ అనే బ్రాండింగ్ ఇచ్చారు దీన్ని మోడల్ పేరు పక్కనే రైడర్ ఫుట్ రెస్ట్ వస్తుంది అది ఫోల్డబుల్ వస్తుంది ఇప్పుడు మోటార్ విషయానికి వస్తే దీంట్లో త్రీ కిలో వాట్ మోటార్ ఫిక్స్ చేశారు మోటార్ని బైక్కి మధ్యలో పెట్టారు బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో నీతి అయాన్ బ్యాటరీ వస్తుంది సెవెంటీ టూ వాల్ట్స్ అంటే అంతేకాదు దీని ట్వంటీ కేజీస్ బ్యాటరీ రిమూవబుల్ బైక్లో పెట్టి కూడా ఛార్జ్ చేయొచ్చు బ్యాటరీని బయటికి తీసి కూడా మీరు ఛార్జింగ్ చేయొచ్చు ఇక్కడ రివోల్ట్ లోగో ఇచ్చారు పక్కనే హ్యాండిల్ లాక్ చేసే ఆప్షన్ ఇచ్చారు వెనకాల చూసినట్టయితే పిలియన్ రైడర్ ఫుట్ ట్రస్ట్ అది కూడా ఫోల్డబుల్ టెల్ ల్యాంప్కి కూడా ఎల్ఈడియే వస్తాయి ఇక్కడ నంబర్ ప్లేట్ ఫిక్స్ అవుతుంది అంతేకాదు శారీ గార్డ్ ఫిట్టెడ్ వస్తుంది వేరే బైక్స్లో అయితే ఈ శారీ గార్డ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్లో తీసుకోవాల్సి వస్తుంది స్టాండ్ వచ్చేసి సింగిల్ ఓన్లీ సైడ్ మాత్రమే ఉంటుంది సెంటర్ స్టాండ్ దీంట్లో రాదు సీట్ గురించి చెప్పాలంటే ఇది సింగిల్ సీటర్ రైడింగ్ మీకు చాలా బాగుంటుంది సిటీ ఇంకా హైవే ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు సీట్కి గ్రాబ్రేల్ కూడా ఇచ్చారు పిలియన్ రైడర్కి సపోర్ట్ కోసం ఇది ట్యాంక్ ముందు కర్డ్ డిజైన్తో వస్తుంది కర్డ్ ఉండడం వల్ల మంచి లెగ్ సపోర్ట్ కూడా దీంట్లో దొరుకుతుంది నెక్స్ట్ మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం మీటర్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్ దీంట్లో ఆర్పిఎం టెంపరేచర్ బ్యాటరీ పర్సంటేజ్ అలాగే రేంజ్ని కూడా దీంట్లో చూపిస్తాయి కింద మీకు అప్పర్ డిపేర్ ఇండికేటర్ అలాగే పవర్ బటన్ ఆన్ ఉందో లేదో చూపిస్తుంది హ్యాండిల్ కింద రైట్ సైడ్కి కింద కింగ్ స్విచ్ ఉంటుంది దాని కింద బటన్ మోడ్స్ బటన్ దీంట్లో త్రీ మోడ్స్ వస్తాయి ఫస్ట్ మోడ్ వచ్చేసి ఎక్కువ మోడ్ సెకండ్ మోడ్ వచ్చేసి నార్మల్ మోడ్ థర్డ్ మోడ్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ మీరు ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేసినట్టయితే ఫార్టీ ఫైవ్ స్పీడ్లో వెళ్తుంది అంతేకాకుండా మీకు హండ్రెడ్ మైలేజ్ ఇస్తుంది నార్మల్ మోడ్లో వెళ్ళినట్టయితే సిక్స్టీ ఫైవ్ స్పీడ్లో వెళ్తుంది మీకు ఎయిటీ మైలేజ్ ఇస్తుంది థర్డ్ మోడ్లో వెళ్ళినట్టయితే ఏదైతే స్పోర్ట్స్ మోడ్ మోడ్ అది ఎయిటీ ఫైవ్ స్పీడ్లో వెళ్తుంది మీకు సిక్స్టీ మైలేజ్ వస్తుంది సింగిల్ ఛార్జ్కి గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే టూ ఫిఫ్టీన్ ఎంఎం ఇది ఒక మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని అనొచ్చు వీల్ బేస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎంఎం బైక్ వెయిట్ విషయానికి వస్తే ఇది వన్ నాట్ ఎయిట్ కేజీస్ ఉంటుంది లోడింగ్ కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీస్ బైక్ రైట్ సైడ్లో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు దీంతో ఛార్జ్ చేయొచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్యాంక్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసి ఛార్జ్ చేయొచ్చు ఇది కూడా చూద్దాం కీ ఇక్కడ పెట్టి రైట్కి తిప్పితే ట్యాంక్ని ప్రెస్ చేస్తే ట్యాంక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్న ఎంసీబీని ఆఫ్ చేసి కీని లెఫ్ట్ హ్యాండ్తో కాస్త తిప్పి బ్యాటరీని ఈజీగా బయటికి తీయచ్చు సో ప్రైజ్ విషయానికి వస్తే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఆన్ రోడ్ హైదరాబాద్లో ఆఫ్టర్ సబ్సిడీ ప్రైజ్ సో పెరుగుతున్న ఆయిల్ ప్రైజెస్ ప్లస్ వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఈ బైక్ని ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఆర్వి ఫోర్ హండ్రెడ్ రివాల్ట్ గురించిన ఫుల్ డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో మీకు యూస్ చేశాక బైక్ రివ్యూ గురించి డెఫినెట్గా చెప్తాను సో అంతవరకు బీసేఫ్ బి హెల్దీ జై హింద్ చూపిస్తాను